హాయ్ ఫ్రెండ్స్, మీ అందరు బాగున్నారా? మీ అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ గట్టిగా నొక్కండి. మనం ఎప్పుడు వీడియోలు చేసినా వెంటనే మీకు వచ్చేస్తాయి, ఓకేనా? ఈ వీడియోలో కొన్ని దేశాల రాజధానుల పేర్లు, అదేవిధంగా కరెన్సీని ఏమంటారో తెలుసుకుందాం. ఇలాంటివి కూడా అప్పుడప్పుడు తెలుసుకుంటూ ఉండాలి, జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలి, ఓకేనా? మన దేశంతోనే స్టార్ట్ చేద్దాం. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా? ఇండియా యొక్క అంటే భారతదేశం యొక్క రాజధాని ఏమిటి? దీనికి ఆన్సర్ మనందరికీ తెలుసు. ఏంటది? న్యూఢిల్లీ. మన కరెన్సీ ఏంటి? రూపీ. అవును కదా, మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు ఎవరడిగినా చెప్పేలాగా ఉండాలి. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ పాకిస్తాన్? పాకిస్తాన్ యొక్క రాజధాని ఏమిటి? ఏంటి అస్తమానం, పాకిస్తాన్కి మనకి గొడవలు అవుతూ ఉంటాయి కదా, మరి పాకిస్తాన్ రాజధాని ఏంటి? ఇస్లామాబాద్. దాని యొక్క కరెన్సీ ఏంటి? పాకిస్తానీ రూపీ. మనకేమో మామూలు రూపీ, వాళ్ళకి పాకిస్తానీ రూపీ అన్నమాట, ఓకేనా? వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ చైనా? చైనా యొక్క రాజధాని ఏమిటి? చైనా చాలా పెద్ద దేశం, దీని రాజధాని ఏమిటి? ఏమిటి? బీజింగ్. దీని యొక్క క్యాపిటల్ బీజింగ్. దీని కరెన్సీ పేరు యువాన్. ఏంటి? యువాన్. బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ బంగ్లాదేశ్? బంగ్లాదేశ్ యొక్క రాజధాని ఏమిటి? ఏమిటి బంగ్లాదేశ్ రాజధాని చెప్పండి. దీని రాజధాని ఢాకా. కరెన్సీ ఏమో? టాకా. కన్ఫ్యూజ్ అవ్వకండి, రెండు ఒకలాగానే ఉంటాయి. క్యాపిటల్ ఢాకా, కరెన్సీ టాకా, ఓకేనా? వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ మయన్మార్? మయన్మార్ని ఒకప్పుడు బర్మా అనేవారు. ఈ దేశం యొక్క రాజధాని ఏంటి మరి? దీని దేశం యొక్క రాజధాని రంగూన్. దీని దేశం యొక్క రాజధాని రంగూన్. కరెన్సీ ఏమో? క్యాట్. ఏమిటది? క్యాట్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మన దేశంతో సరిహద్దు రేఖను పంచుకుంటున్న దేశాలు, అంటే మన దేశం పక్కనే ఉన్న దేశాలు అన్నమాట. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ నేపాల్? నేపాల్ యొక్క రాజధాని ఏమిటి? కాఠ్మాండు. దీని యొక్క రాజధాని కాఠ్మాండు. దీని యొక్క కరెన్సీ ఏమో? నేపాలీస్ రూపీ. మనకి రూపాయి ఎలాగో వాళ్ళకి ఆ రూపాయి వాళ్ళకి అలాగనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ శ్రీలంక? శ్రీలంక యొక్క, శ్రీలంక దేశం యొక్క రాజధాని ఏమిటి? శ్రీలంక మన భారతదేశానికి దక్షిణ దిక్కుగా ఉంటుంది, ఒక మిఠాయి పొట్లం లాగా ఉంటుంది. దీని యొక్క రాజధాని ఏమో? కొలంబో. దీని యొక్క కరెన్సీ శ్రీలంక రూపీ అనమాట, ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్? ఆఫ్ఘనిస్తాన్ యొక్క రాజధాని ఏమిటి చెప్పండి? ఒకటి, రెండు, మూడు. దీని యొక్క రాజధాని కాబూల్. దీని యొక్క కరెన్సీ ఏమో? ఆఫ్ఘనీ, ఓకేనా? చాలా ఈజీ. దీని యొక్క రాజధాని ఏమో? కాబూలు. కరెన్సీ ఏమో? ఆఫ్ఘనీ, ఓకేనా? వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ భూటాన్? భూటాన్ యొక్క రాజధాని ఏమిటి చెప్పండి, చెప్పండి, చెప్పేస్తారు మీరు. దీని రాజధాని థింపూ. కరెన్సీ ఏమో? గుల్ట్రమ్. రాజధాని ఏమో థింపూ, కరెన్సీ ఏమో గుల్ట్రమ్. ఎవరు అడిగినా చెప్పేయాలి, మీరు బాగా గుర్తుపెట్టేసుకోండి. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇరాన్? ఇరాన్ యొక్క రాజధాని ఏమిటి? ఏమిటి అది తెలుసు. ఇరాన్ యొక్క క్యాపిటల్ టెహరాన్. దీని యొక్క క్యాపిటల్ టెహరాను. కరెన్సీ ఏమో? రియల్, ఓకేనా? ఇప్పుడు తెలుసుకున్న అన్ని దేశాలు కూడా మన భారతదేశానికి సరిహద్దుకు పక్కనే ఉంటాయి, ఒక ఇరాన్ తప్ప, ఓకేనా? మరిన్ని దేశాల గురించి మరి వీడియోలో తెలుసుకుందాం. బాయ్ బాయ్ పిల్లలు, బాయ్.